ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా నీళ్లు కరెంటు రాకపోవడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధిపతులకు తెలియజేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి ఓయూ విద్యార్థి ఆల్తాఫా మనతో ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు. ఆల్తాఫా నమస్తే అండి. నమస్తే సార్. విద్యార్థులకు సమస్యలు ఏంటి? అసలు మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? సార్ మేము వచ్చి 15 డేస్ అవుతుంది. 15 డేస్ నుంచి మా బ్లాక్ లో మాకు మెస్ ప్రొవైడ్ చేయట్లేదు. అడిగితే ఫస్ట్ బ్లాక్ వెళ్ళండి అమ్మా అంటున్నారు. ఇక్కడ నుంచి 1 కేఎం మేము డైలీ 3 టైమ్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. దారిలో మాకు ఎంత ఇబ్బంది అయితే సార్, లేడీస్ హాస్టల్, బాయ్స్ ఉంటారు, కమెంట్స్ చేస్తారు, నైట్ టైం లో కూడా డిన్నర్ కి ఇక్కడికి రావాలి. మేము డైలీ వెళ్ళి లెటర్స్ రాసి ఇచ్చి డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి ఎన్ని చేసినా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ కావట్లేదు సార్. ఇక తప్పదని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా చేయాల్సి వచ్చింది సార్. ఆల్తాఫా గారు, ముఖ్యంగా నీళ్లు కరెంటు కూడా రాని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. దీనికి సంబంధించి మరి ఓయూ అధికారులు ఏమన్నా మీరు అడగడం జరిగిందా? వారు ఏమన్నారు? వాటర్ రిగార్డింగ్ వాటర్ కూడా మేము రిక్వెస్ట్ చేసినాం సార్. డైలీ నైట్ మాకు అసలు వాటర్ రావట్లేదు. ఆడపిల్లలకి ఎంత ప్రాబ్లం ఉంటుంది సార్ వాటర్ రాకపోతే. మేము అడిగితే వాచ్మెన్ ఒక్కడే ఉన్నాడు మొత్తం అన్ని బ్లాక్స్ కి. అతను వెళ్ళి అన్ని బ్లాక్స్ ని కవర్ చేయాలి వాటర్ మోటార్ ఆన్ చేయడానికి. అధికారులు ఏం స్పందించారు? అసలు ఏమన్నారు మీతో అడిగినప్పుడల్లా వాళ్ళు అదే అంటున్నారు, ఒక 2 డేస్ ఓపిక పట్టండి అమ్మా, వస్తుంది, ఒక 2 డేస్ ఓపిక పట్టండి, 15 డేస్ అవుతుంది అట్లనే. నిజానికి నీళ్లు కరెంటు లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది, ముఖ్యంగా లేడీస్ కి ఇంకా ప్రాబ్లం గా ఉంటుంది. మరి మీరు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఇప్పుడు? మీకు నీళ్లు గాని ఇవి గాని ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్లు అసలు మేము వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. నైట్ అంతా అసలు వాటర్ లేకపోతే మేము వెయిట్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ అతను వచ్చి వేసేదాకా. అడిగితే అడ్జస్ట్ అవ్వడమ్మా ఒక 2-3 డేస్ లో సెట్ అవుతుంది అని అంటాను. వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి ఇదే ప్రాబ్లం ఉంది సార్. ఓకే, మీతో పాటు ఎంతమంది ఉన్నారండి అసలు? మొత్తం హాస్టల్లో 350 మెంబర్స్ ఉన్నాం సార్. 350 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా అధికారులు దీనిపై స్పందించలేదు. స్పందించట్లేదు. ఈ రోజు కూడా వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, ఒక 2 డేస్ లో మొత్తం సాల్వ్ అయిపోతుందమ్మా, నేను వచ్చి మాట్లాడినా కదా అని చెప్పి మన హెచ్ఆర్సి కమిషనర్ గారు చంద్రయ్య గారు వచ్చి చెప్పినారు 2 డేస్ వెయిట్ చేయమని చెప్పినారు. చూస్తాం, 2 డేస్ చూసి అప్పటికి కూడా రిజల్ట్ రాకపోతే మళ్ళీ ధర్నా చేస్తాం మేడం. ఆల్తాఫా గారు, ముఖ్యంగా అయితే ప్రాబ్లం అయితే 2 డేస్ తర్వాత సాల్వ్ అవుతుంది, కానీ ఈ టైంలో కానీ ప్రత్యామ్నాయాలు కూడా ఏర్పాటు చేయాలి కదా, ఆ ప్రత్యామ్నాయాల ఏర్పాటు కూడా చేయలేదా? చేయలేదు సార్. 2 డేస్ అడ్జస్ట్ అవ్వండి అమ్మా, మేము వీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని అంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్తాఫా గారు.